హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ అంబర్పేట్లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ అత్యంత దారుణంగా మరణించినటువంటి ఘటన అందరినీ అండి ఒక్కసారిగా అలా కదిలించింది అసలు ఆ వీడియో గనక మనం చూస్తే బాధ కలుగుతుంది వీధి కుక్కలు దాడి చేసి చిన్నపిల్లవాడిని తినేయడం హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో జరిగినటువంటి సంఘటన రామ్ గోపాల్ వర్మ గారు దీన్ని స్పందించారు ఆయన ఏమన్నారనేది మాట్లాడి ఆ తర్వాత టీ ఛానల్ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది ఇదే వీడియోలో అయితే వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి విఫలం అయ్యింది అని చెప్పి రాంగోపాల్ వర్మ గారు విమర్శించారు కుక్కలకు ఆకలి వేసింది మాంసం తింటాయి కదా ఆకలి వేసి వాటికి మాంసం దొరక్క ఆ చిన్న పిల్లవాడి మీద దాడి చేసి అలా చేసాయి అని చెప్పి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆమె ఒక వివరణ ఇచ్చినట్టుగా మనకు మీడియా ఛానల్స్ అన్నింటిలోనూ వచ్చింది సోషల్ మీడియాలోనూ వచ్చింది చూశాం మనం ఇక ఆమెను విమర్శిస్తూ అండి రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్లతో విరుచుకు పడ్డారు ఈ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు తన పెంపుడు కుక్కతో ఉన్నటువంటి వీడియోను రామ్ గోపాల్ వర్మ గారు షేర్ చేస్తూ విమర్శించారు కుక్కల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నా సలహా చెప్తున్నాను హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని కుక్కలకు ఇగో ఆమె అంతకుముందు తన పెంపుడు కుక్కతో ఉన్నారే ఆ వీడియోను గనక చూపిస్తే ఆకలి వేసినప్పుడల్లా హైదరాబాద్ లో ఉన్న వీధి కుక్కలు చిన్నపిల్లల మీద దాడి చేయకుండా మేయర్ ఇంటికి వెళతాయి అలాగే అత్యంత దారుణంగా అత్యంత హృదయ విదారకంగా ఉన్నటువంటి ఆ చిన్నపిల్లవాడిని కుక్కలు చంపేసిన వీడియోను ఆమెకు పదే 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 చూపిస్తూ ఉండాలి అప్పుడే ఆమె ఇలాంటి పనికి మళ్ళీ సలహాలు ఇవ్వకుండా ఉంటారు ఈ కిల్లర్ డాగ్స్ అన్నింటికి నిజమైన నాయకురాలు ఈమెనే అని చెప్పి నాకు అనిపిస్తోంది కేవలం ఈమె మేయర్ మాత్రమే కాదు కాసేపు మేయర్ ను పక్కన పెట్టండి అందరూ మీరందరూ ఆ స్థానంలో మీ పిల్లలను ఒకసారి ఊహించుకోండి ట్వంటీ ట్వంటీ లో ఈ గద్వాల్ విజయలక్ష్మి పెట్టిన వీడియో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో అత్యంత భయంకరమైన సిచ్యువేషన్ కు వచ్చింది చిన్నారిపై దాడి చేసినటువంటి వీధి కుక్కలకు బహుశా ఈమెనే ట్రైనింగ్ ఇచ్చి ఉంటారేమో అన్న అనుమానంగా కలుగుతోంది మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పోలీసులు దీని మీద విచారణ చేయాలి ఇంత జరిగినా కూడా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఆ రౌడీ కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికి ఆహారం పెట్టొచ్చు గదా అవి పిల్లలను తినకుండా ఉంటాయి కదా కేటీఆర్ సార్ దయచేసి నగరంలో కుక్కలను డాగ్ హోమ్ కు తరలించి మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మిని వదిలేయండి ఇవ్వండి రామ్ గోపాల్ వర్మ గారు ఉపయోగించిన వాక్యాలు ఆయన పెట్టినటువంటి ట్వీట్ అలాగే కుక్కల దాడి ఘటన మీద హైకోర్టు స్పందించిందండి అలా హైకోర్టు స్పందించడాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ గారు స్వాగతించారు దానికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ పెట్టారు ఇక ఒకటే అండి రాంగోపాల్ వర్మ గారు వేసే ప్రశ్న ఏంటంటే గద్వాల్ విజయలక్ష్మి మేయర్ మీరు ఈ సంఘటనకు జవాబుదారీగా ఉంటారా ఉండరా చెప్పండి ఇదనమాట ఆయన వేసినటువంటి ప్రశ్న వీధి కుక్కలండి అత్యంత దారుణంగా చిన్నపిల్లవాడిని అసలు ఎలా తినేసే చూస్తేనే మనకు బాధ కలుగుతుంది అయితే వెంటనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు స్పందించినటువంటి స్పందన ఎలా ఉందంటే ఆ వీధి కుక్కలకు ఆకలి వేయడం వల్లనే అవి పిల్లవాడి మీద దాడి చేసే ఈ టైప్లో ఆమె మాట్లాడారు బాధ్యత ఖచ్చితంగా అండి జిహెచ్ఎంసీదే ఏం జరిగినా జిహెచ్ఎంసీ మీదే వేస్తారు ఇలా మాట్లాడొద్దు మరి దేనికండి ప్రజలు ట్యాక్సీలు కడుతూ ఉన్నారు మాట్లాడుతున్న నాతో సహా వింటున్న మీలో చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా లేదా ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు కదా ట్యాక్సులు కడుతున్నాం కదా మరి ఆ వీధి కుక్కల్ని హ్యాండిల్ చేయలేరా చెప్పండి ఏం చేయాలి చెప్పండి మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి మీ అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు జంతు ప్రేమికులు కూడా చాలా మంది ఉన్నారు వీధి కుక్కలకు ఆహారం పెట్టాలి పుణ్యం వస్తుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అయ్యో పాపం అని చెప్పి వాటికి ఆహారం వేసే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఓకే కానీ చాలా దారుణంగా అండి వాటి సంఖ్య పెరిగిపోయింది హైదరాబాద్ లో కర్నూలుకు సంబంధించి కూడా ఒక వార్త చూసామన్నా చాలా చాలా దారుణంగా ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వీధి కుక్కల యొక్క పరిస్థితి అసలు అవి రోడ్ల మీదకి వచ్చి అవి చేస్తున్నటువంటి దారుణాలు చిన్నపిల్లల మీద దాడి చేయడాలు అసలు కొన్ని చోట్ల అయితే కరిస్తే చికిత్స ఎంతవరకు అవైలబుల్గా ఉంది అన్నటువంటి సందేహాలు నాకైతే ఉన్నాయండి ఏం చేస్తున్నారు ఈ అధికారులు జేహెచ్ఎంసీ అధికారులు ఓట్లేసిన జనాలకు పెద్ద దండం పెట్టాలండి ఇన్ని ఐదు లక్షల కుక్కలు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పి రాశారు సరే అన్ని లక్షల కుక్కలు ఉన్నాయా లేదా నాకు తెలియదు కానీ వీధి కుక్కలు మాత్రం చాలా చోట్ల స్వైర విహారం చేయడము జనాల మీద దాడి చేయడము ఇది మాత్రం తరచుగా జరుగుతుంది దీనికి సొల్యూషన్ ఏమిటి మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి